హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 36వ అధ్యాయంలో మనము 16 శ్లోకాలు చూసాం. 16వ శ్లోకం పర్పుటూ చూస్తున్నాము. యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా మనం ఏం చదువుకున్నాము అని అంటే అరిష్టాసురుడి యొక్క వధ. శ్రీకృష్ణుడు అరిష్టాసురుణ్ణి వధించారు. అరిష్టాసురుడు ఎవరు అని అంటే ఒక వృషభ అసురుడు, వృషభ రూపంలో ఉన్నటువంటి ఒక అసురుడు. ఓకే, అయితే ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి అసురుడు అక్కడికి ఎంటర్ అయినప్పుడు అక్కడ వ్రజవాసులందరూ కూడా భయపడ్డారు, గోపికలందరూ కూడా భయపడ్డారు. అందరూ కలిసి కృష్ణుడిని పిలిచారు, కృష్ణుడే చంపమన్నారు, కృష్ణుడే చంపేశారు. ఓకే, అరిష్టాసురుడిని చాలా సునాయాసంగా చంపేశారు శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడు అందరూ కలిసి కృష్ణుడు ఏదైతే వృషభ రూపంలో ఉన్నటువంటి అసురుడిని చూశారో, వృషభ రూపంలో వృషభం పూజనీయమైనదేనా కానీ దాన్ని చూసి భయపడ్డారు బృందావన వాసులందరూ కూడా. మరి పూజనీయమైనటువంటి దాన్నే చంపమని కూడా వాళ్ళే చెప్పారు. ఓకే, పూజనీయమైనదే అయినా కానీ అసురుడు కాబట్టి చంపమని కూడా వాళ్ళే చెప్పారు. మరి కృష్ణుడు చంపారు. మరి కృష్ణుడు చంపిన తర్వాత కృష్ణుడికి పాపం అంటుకుంది అని అంటున్నారు ఇప్పుడు. ఓకే, బృందావన వాసులందరూ, నువ్వు చాలా పాపం అంటుకుంది, ఎందుకంటే నువ్వు చంపింది అసురుడిని అయినప్పటికీ ఆ అసురుడు వృషభ రూపంలో ఉన్నాడు కాబట్టి వృషభాన్ని చంపడము అనేటువంటిది చాలా అపవిత్రమైనటువంటి కర్మ, చాలా పాప కర్మ. మనం ఏ విధంగా అయితే గోవును పూజిస్తామో అదేవిధంగా వృషభాన్ని కూడా పూజిస్తాం. గోవు మనకి తల్లి, వృషభం మనకి తండ్రి. అలాంటప్పుడు అలాంటి వృషభ రూపంలో ఉన్నటువంటి అసురుడిని చంపడం అనేటువంటిది చాలా పాపం. కాబట్టి నువ్వు ఈ యొక్క ముల్లోకాలలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదులన్నిటిలో కూడా స్నానం చేసి వస్తే నీవు పవిత్రమవుతావు. అప్పటి వరకు మీరు నీతోటి ఉండవు, మేము నీతోటి కలిసి ఆడుకోము, మేము మీతో కలిసి రాస నృత్యం లేదు ఏం లేదు అని చెప్పేసి గోపికలు అన్నారు. అప్పుడు ఏం చేశారు కృష్ణుడు, తన ముల్లోకాలలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదులన్నిటినీ కూడా బృందావనానికి తీసుకొచ్చేశారు. ఓకే, ఆయన ఒక్కసారి కాలుతో నేల మీద ఇట్లా రాస్తే అది ఒక కుండం లాగా తయారైంది. ఆ కుండంలోకి ఆ నీళ్ళన్నీ వచ్చాయి. మరి వచ్చినటువంటి నదులన్నీ కూడా పవిత్రమైన నదులా కావా అని మళ్ళీ ఒకవేళ వీళ్ళందరికీ డౌట్ వస్తుందేమో అని చెప్పేసి ఒక్కొక్క నది వాళ్ళని వాళ్ళు పరిచయం కూడా చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి గోపికలందరితో. నేను గోపి పలానా నదిని, నేను పలానా నదిని, నేను పలా సముద్రాన్ని, పలానా సముద్రాన్ని, పలానా నదిని, పవిత్రమైనటువంటి నదులన్నిటి పేర్లను కూడా గోపికలకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక మరి సరే, మీరు కోరుకున్నారు కాబట్టి నేను ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నింటినీ నేను తీసుకొచ్చేస్తాను. మరి మరి మీరేం చేశారు, మీరేం చేస్తారు అది కృష్ణుడు ప్రశ్నిస్తే, మరి గోపవర్ణితులు, గోపికలు అందరూ కూడా మేము కూడా కుండాన్ని తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి శ్యామకుండు ఏదైతే ఉందో, శ్యామకుండుకి దగ్గరలోనే ఆ వృషభాసురుడు చేసినటువంటి కాలి గిట్టల వలన కలిగినటువంటి కొంత గుంటలు లాగబడ్డాయి, వాటినే ఇంకా వీళ్ళు పెద్దగా చేయడానికి ప్రయత్నం చేశారు, కొంత పెంచేశారు. పెంచేసినప్పుడు మరి మేము కుండం తయారు చేశాము అని చెప్పేశారు. అయితే మరి మీ కుండంలోకి నీళ్లు కావాలి కదా, మరి మీ కుండంలోకి మరి మళ్ళీ పవిత్ర జలాలు కావాలి కదా, నా కుండంలో ఉన్న నీళ్లు తీసుకొని మీ కుండంలో పోసుకోండి అని చెప్పేసి కృష్ణుడు శ్యామకుండలో ఉన్న నీళ్ళని రాధాకుండలో పోయమన్నారు. ఓకే, రాధాదేవి ఇతర గోపికలందరితో కలిసి ఏర్పాటు చేసినటువంటి కుండంలో. అయితే రాధారాణి ఒప్పుకుందా దానికి? ఒప్పుకోలేదు. లేదు ప్రభుజీ, ఎందుకంటే పాపం చేస్తున్నాయి కదా, ఎందుకంటే నీళ్ళు నువ్వు ఆల్రెడీ అపవిత్రమైంది. పాపం చేసి ఉన్నావు, ఈ ముల్లోకాలు ఇచ్చి వచ్చినటువంటి నదులన్నీ కూడా కలుషితం అయిపోయాయి నీ పాపం వలన. ఇప్పుడు ఆ నీళ్లు తీసుకొచ్చి ఇందులోకి వస్తే ఇంకా కలుషితమైనటువంటి నీళ్లు పాపంతో ఉంటాయి, ఇవన్నీ పవిత్రమైనటువంటి నీళ్లు కావు, ఎందుకంటే నువ్వు స్నానం చేయడం వల్ల అది అపవిత్రం అయిపోయినాయి అని చెప్పేసి రెండు గోపికలు అని అన్నారు. పాపం కృష్ణుడు, గోపికలు మరి ఏం చేసినా కానీ ఆయన ఒప్పుకుంటారు, కృష్ణుడికి గోపికలంటే ప్రేమ కాబట్టి. మరి మీరేం చేస్తారు అని అంటే, మేము మానస గంగ నుంచి జలం తీసుకొస్తాం, మేమందరం కలిసి, గోపికలు వేల మంది ఉన్నారు, మేమందరం కలిసి మానస గంగ నుంచి జలం తీసుకొచ్చి రాధాకుండని నింపేస్తాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఛాలెంజ్ చేశారు. మరి అది అసాధ్యము అనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు కాబట్టి తన కుండంలో ఉన్నటువంటి పవిత్ర నదీ జలాలన్నింటినీ కూడా రిప్రజెంట్ చేసేటువంటి ఒక సన్నిహితుడు, దివ్య పురుషుడికి ఆయన సైగ చేశాడు. ఓకే, నువ్వు వచ్చేసి ఏదైనా చెయ్యి అని చెప్పేసి. సో ఆ పురుషుడు అక్కడ శ్యామకుండం నుంచి బయటకు వచ్చేసాడు.
రాధారాణికి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రాధారాణిని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు? వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి పురుషుడు, ఆ సన్నిహితుడు, తీర్థస్థానాలన్నిటికీ కూడా సన్నిహితుడు ఆయన, ఇప్పుడు రాధారాణికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటి అనేటువంటిది మనము చూద్దాం. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మానస గంగ అంటే మానస సరోవరమా ప్రభుజీ? మానస గంగ అంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది మానస గంగ. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ మానస సరోవరం అని వెళ్తుంటారా? అది ఇది ఒకటి కాదుగా అది ప్రభుజీ. ఒకటే కావచ్చు, కైలాసం దగ్గర ఉంటుంది మానస సరోవరం, కైలాసం దగ్గర ఉంటుంది. భూమి మీద కూడా ఉంది కదా వృందావనంలో ప్రభుజీ మానస చూపించారు గంగ. కదా అది ప్రభుజీ, మానసి గంగ అని. మానసికంగా ఇప్పుడు వచ్చింది అక్కడికి తర్వాత. ఓకే ఓకే, సో 584వ పేజీ లాస్ట్ శ్లోకం మాత్రం గౌరీ మాత చెప్పి. దేవి దేవి త్వదీయ మహిమాన్ మహిమా అనమావైతి సర్వం. దేవి త్వదీయ మహిమాన మవైతి సర్వ శాస్త్రార్థ విన్న చ విధిర్న హరో న లక్ష్మీ. శాస్త్రార్థ విన్న చ విధర్న హరో న లక్ష్మీ. కింత్వేక ఏవ పురుషార్థ శిరోమణిస్త్వత్. ఇన్వైక ఏవ పురుషార్థ శిరోమణిస్త్వత్. ప్రస్వేద మార్జన పరా స్వయమేవ కృష్ణ. ప్రస్వేద మార్జర పర స్వయమేవ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ దేవి, శాస్త్ర సర్వశాస్త్రములను ఎరిగిన బ్రహ్మయ్యేనను నీ మహిమ నెరుగజాలడు. శివుడు గాని లక్ష్మీదేవి గాని దాని నెరుగరు. సకల పురుషార్థ శిరోమణియగు శ్రీకృష్ణుడొక్కడే దాని నెరుగగలడు. ఆ విధముగా నీవు అలసి చెమట పట్టి ఉన్నప్పుడు అతడు స్వయముగా ఆ స్వేదమును నీవు తుడుచుకున్నట్లు చేయును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో రాధారాణికి ఆయన ఉద్దేశించి ఇక్కడ ఎవరు దేవి అని అన్నారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు, దేవి అంటే ఎవరు అంటే రాధారాణి. ఓకే, సో రాధారాణిని ఉద్దేశించి ఆ యొక్క ఆ తీర్థాలకి సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఎవరినైతే పంపించాడో కృష్ణుడు, ఆయన మాట్లాడుతున్నాడు. బ్రహ్మ అయినా సరే నీ మహిమల్ని ఎరగలేడు, శివుడు గాని లక్ష్మీదేవి గాని కూడా నీ మహిమల్ని తెలుసుకోలేరు, సకల పురుషార్థ శిరోమణియగు శ్రీకృష్ణుడు ఒక్కడే దానిని ఎరగగలడు. రాధారాణి గురించి ఎవరికి తెలియదు, రాధారాణి గురించి ఎవరికి తెలుసు, కృష్ణుడు గురించి కూడా ఎవరికి తెలియదు. కృష్ణుడు గురించి ఎవరికి తెలుసా, బ్రహ్మకు తెలుసా, శివుడికి పూర్తిగా తెలుసా? తెలియదు ప్రభుజీ, పూర్తిగా అసలు ఎవరికి లేదు తెలియదు ప్రభుజీ, ప్రభుజీ. అందుకే మళ్ళీ పరీక్షించు. స్వయంగా 7వ అధ్యాయంలో కృష్ణుడు, భగవద్గీత 7వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్పారు, నా గురించి ఎవ్వరికీ తెలియదు అని చెప్పేశారు. భగవంతుడి యొక్క పరమసత్యం చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఆయన 7వ అధ్యాయం శ్లోకం నెంబర్ ఎంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, అందులో ఏం చెప్తారు, నాకు గతం తెలుసు, నాకు ప్రస్తుతం తెలుసు, నాకు భవిష్యత్తులో తెలుసు, నాకు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, నాకు నువ్వు తెలుసు, అందరూ తెలుసు, నీ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు నాకు, నా గురించి ఎవరికీ తెలియదు అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. అందుకని ఎవరైనా సరే కృష్ణుడు దేవాదిదేవుడు అని చెప్పినప్పుడు నమ్మకపోతే ఆశ్చర్యం లేదు, అలాగే నమ్మితేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకు, ఎన్నో జన్మల పాటు ఎన్నో తపస్సులు చేస్తే తప్ప కృష్ణుడు దేవాదిదేవుడు అని నమ్మరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, అలాంటి వాళ్ళని మహాత్ములు అన్నారు కృష్ణుడు కదా. అలాంటి వాళ్ళు అరుదు, అలాంటి వాళ్ళు మహాత్ములు అన్నారు. మరి అరుదైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ లక్షల మంది ఉంటారు ఉండరు. అందరూ ప్రభు. రోడ్డు మీద పోతే అడుగు అడుగున రాళ్ళు కనపడతాయి, కానీ వజ్రాలు కనపడతాయా? లేదు, అలానే అందరూ వజ్రాలు ప్రభు. అరుదు, వజ్రాలు అరుదు. ఓన్లీ మంగతాయారు అది మాతాజీ ఇంట్లో బీరువాలో తప్ప ఎక్కడ ఉండవు. అయ్యో ఓ వజ్రాలు అరుదు మరి, మనమే వస్త్రాలు అంతే. మీరే వజ్రం. అది ఎస్ ప్రభుది, తాయారు మాతాజీని వజ్రం. వజ్రాలు ఈ క్లాస్ లో జాయిన్ అయిన 45 మంది. ఓకే, వజ్రాలు అరుదు మాతాజీ, కృష్ణ భక్తులు అరుదు. ఓకే, రోడ్డు మీద రాళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ కనపడరు, ఎక్కడో ఒకళ్ళు కనపడతారు అరుదైన వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు మహాత్ములు. అందుకనే ఎవరైనా సరే కృష్ణుని ద్వేషిస్తే ఆశ్చర్యం లేదు, కృష్ణుని దేవాని దేవుడు కాదు అని అంటే ఆశ్చర్యం లేదు కదా.
ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్పారు, వేలల్లో ఒక్కడే నన్ను తెలుసుకుంటాడు, అలా నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వేలల్లో ఒక్కడికే నేను తెలుస్తాను అని చెప్పారు. అంతేండి. మరి అలాంటి అరుదైన వాళ్ళు మరి కష్టం కదా. సో అలాగే మా మురళి ప్రభు చేయండి. లేదు, నేను ఇంకా ఆ వేలల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. అదేంటంటుంటారు ఆ వేళల్లో ఒక్కరు మురళి ప్రభు చేస్తున్నారు. కృష్ణుడు గురించి తెలియడం ఎలా అయితే కష్టమో, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి. మరి కృష్ణుడు గురించి ఎలా తెలియదు, ఆంతరంగిక శక్తి అయినటువంటి రాధారాణి గురించి కూడా మనకు అలానే ఉంటుంది. రాధారాణి గురించి మనం ఏదో ఒక నార్మల్ గోపిక, రాధారాణి ఒకళ్ళని పెళ్లి చేసుకుంది, కృష్ణుడిని పెళ్లి చేసుకోలేదు. ఓకే, కృష్ణుడు రాధారాణి పెళ్లి చేసుకోలేదు. ఓకే, కృష్ణుడికి రాధారాణికి ఉన్నది అక్రమ సంబంధం, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి మనం రాధారాణి గురించి వాళ్ళకి అర్థం కాకపోతే అందులో ఆశ్చర్యమే లేదు. ఓకే, వాళ్ళ సంబంధం శారీరక సంబంధం కాదు, వాళ్ళ సంబంధం భౌతిక సంబంధం కాదు, వాళ్ళ సంబంధం ఆధ్యాత్మిక సంబంధం. వాళ్ళు రాధారాణి అంటే ఇంకా లక్ష్మీదేవికి మూలం, సమస్త లక్ష్ములకి మూలం రాధారాణి. విరహంలో ఉన్నటువంటి ప్రేమ వివాహం చేసుకుంటే దొరుకుతుందా అంటే దొరకదు. విరహ ప్రేమ వివాహ ప్రేమ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా గొప్పది ఉంటుంది, గొప్పది ఇంకా గొప్పది. ఓకే, ఆ అదే విరహ గొప్పది. ప్రేమకి ఆయన చూపించారు. ఇప్పుడు భర్తను ప్రేమించడం గొప్పం కాదు, ఓకే, భర్తను ప్రేమించడం గొప్ప కాదు, కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, భర్త కాకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఫలానా వ్యక్తి భగవంతుడు, ఫలానా వ్యక్తి సర్వస్వం అని అనుకోవడం అనేటువంటిది అది ఇంకా టాప్ మోస్ట్ భక్తి. అది ఆధారానికి కృష్ణుడి మీద ఉన్నది కామం కాదు, కామం ఉంటే వివాహం చేసుకునేవాళ్ళు. వాళ్ళకున్నది కామం కాదు, వాళ్ళకున్నది ప్రేమ. ప్రేమకి వివాహం చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు. అలా మనం రాధారాణి గురించి కూడా మాట్లాడాలి అని అంటే మన స్థాయి కాదు అసలు. యాక్చువల్గా రాధారాణి గురించి మాట్లాడేటువంటి స్థాయి అసలు మనకి లేనే లేదు. మనం కేవలం ఏదో ఇక్కడ రాసింది చదువుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం, లేదంటే మన ఆచార్యులు చెప్పింది ఏదన్నా ఉంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక చిలక గనక పలుకులు పలుకుతూ ఉంటా చూసారా, చిలక మనం ఏం చెప్తే అది పలుకుద్ది, చిలక సొంతంగా ఏం మాట్లాడదు, చిలకకి మనం ఏం చెప్తే అది పలుకుతుంది. అలా మనకి మన ఆచార్యులు ఏం చెప్పారో అలా మనం పలుకుతాం. ఒక చిలక కొద్దిసేపు మాట్లాడినట్టు మాట్లాడతాం. అంతేగాని మనకేదో నాలెడ్జ్ ఉండి, మనకేదో తెలివితేటలుండి, మనకి రాధారాణి గురించి అర్థం చేసుకున్నాము అనేటువంటి భావంలో మనం ఏం మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, చెప్పే నాకు వినేటువంటి వాళ్ళ స్థాయి కూడా ఉండకపోవచ్చు, ఉండదు. అలా అని చెప్తున్న వాళ్ళ గొప్పవాళ్ళు ఏం కాదు, వినేవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. అలానే ఇప్పుడు రాధారాణి గురించి మాట్లాడుతున్నంత మాత్రాన రాధారాణి గురించి మాట్లాడే స్థాయితో అర్హత ఉండి మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, మనకి ఆచార్యులు ఏం చెప్పారో, మనకి ఆచార్యుల నోటి ద్వారా ఏమిన్నామో అది మనం మీ దగ్గర పలుకుతాం అంతే. ఓకే, అంతే అంతే. అదే ఇక్కడ నేను కూడా చెప్తున్నా, రాధారాణి గురించి తెలుసుకోవడము అనేటువంటిది లక్ష్మీదేవికి, పార్వతికి, శివుడికి, బ్రహ్మకి, ఎవరికీ తెలియదు. అంత గొప్ప మహిమ కలిగినటువంటి దానివి నువ్వు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ సునీత మాత. యశ్చారు యావకరసేన భవత్ పదార్థం. నేనేనా ప్రభుత్వం? ఏంటి యశ్చారు యావకరసేన భవత్ పదాబ్జం. ఆరజనూపుర మహో నిదధాతి నిత్యం. ఆరజ్జనూపుర మహో నిదధాతి నిత్యం. ప్రాప్యత్వధీయన యనాభ్యతట ప్రసాదం. ప్రాప్య త్వదీయ నయనాబ్జతట ప్రసాదం. మన్యతే పరమాన్ అన్యతమం ప్రహృష్వన్. మన్యతే పరమధన్యతమం ప్రహృష్యన్. తస్యాజ్ఞయైవ సహసా వయమాజగామ. సహసా వయమాజగామ. తస్యాజ్ఞయైవ సహసా వయమాజగామ. తత్పార్ష్ణిఘాతకృతకుండవరే వసామః. తత్పార్ష్ణిఘృఘాతకృతకుండవరే వసామః. త్వం చేత్ ప్రసీదసి కరోషి కృపాకటాక్షం. త్వం చేత్ ప్రసీదసి కరోషి కృపాకటాక్షం.
विटपी पालितो भवेन्ना। तर्ह्येव विटपी फलितो भवेन्नः। అతడు సర్వదా నీ పాద పద్మములను అమృతమయమగు చారు యావకలతో అలదుచు గజ్జలతో వాటిని అలంకరించుచుండును. నీ పాద పద్మ వ్రేలి కొనలను తాకినంత మాత్రమున తాను పరమ ధన్యుడైనట్లు తలచుచు ఆ దేవదేవుడు ఆనందించును. పాద తాడన చే అతడు సృష్టించిన ఈ మహోన్నత కుండమునందు వసించుటకు అతని ఆజ్ఞ మేరకు మేమిచ్చుటకు వచ్చి ఉంటిమి. కానీ ఇప్పుడు నీవు మా యెడల ప్రసన్నురాలవై కృపాదృష్టిని కురిపించినప్పుడే మా వాంఛాతరువు ఫలవంతము కాగలదు. హరే కృష్ణ. చివరికి శ్రీకృష్ణుడు కూడా నీ పాద పద్మాలను తాకాలని కోరుకుంటారు. స్వయంగా దేవాది దేవుడు కూడా రాధారాణి యొక్క పాద పద్మాలను తాకాలి అని కోరుకుంటారు. అంత ఉన్నతమైనటువంటి స్థాయి రాధారాణి, కృష్ణుడి కంటే పై స్థాయి రాధారాణి. ఓకే, అంత ఉన్నతమైనటువంటి స్థాయి అని చెప్తారు. యాక్చువల్గా కృష్ణుడు ఒకసారి డ్రామా చేస్తారు. కృష్ణుడు ఒకసారి ఏమని డ్రామా చేస్తారంటే తనకి తలనొప్పి వస్తుందని డ్రామా చేస్తారు. అయితే కృష్ణుడికి తలనొప్పి ఎలా పోవాలి? కృష్ణుడు బాగా ప్రేమించే వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కృష్ణుడికి తలనొప్పి లేస్తుంది, కృష్ణుడికి తలనొప్పి పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం బాగా ప్రేమించేటువంటి వ్యక్తికి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? ఏ కషాయమో ఇస్తాము, ఏ మందులో ఇస్తాము, ఏదో ఒకటి చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే నాటు వైద్యం చేస్తాము, తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాము. ఏదో ఒక రకంగా మనం బాగా ప్రేమించేటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాం మనం కదా. ఇవన్నీ చేస్తాం. అయితే కృష్ణుడికి ఏం చేసినా తలనొప్పి పోవట్లేదు. యాక్చువల్గా మధురలో ఉన్నట్టు ఇది ఇది యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు మధుర నుంచి వాళ్ళు ఇక్కడికి వెళ్తారు కదా, గుజరాత్ ద్వారకా ద్వారకా, ద్వారకా ద్వారకా రాణుల దగ్గర ఉన్నప్పుడు జరిగింది ఇది. యాక్చువల్గా ద్వారకా రాణులతో పాటు ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత ఇప్పుడు జరిగింది. అయితే ద్వారకా రాణులు నేను ఉద్దేశించి అంటాడు, నాకు తలనొప్పి లేస్తుంటే మరి మీరేం చేయాలి అంటే, మీరు మీ పాదాల ధూళి నా నుదుటిని రాయండి, నాకు నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్పారు. వాళ్ళు ఏమంటారు, అమ్మో మా పాదాలు ధూళి మీ నుదుటిని రాయడమా? మేము నరకానికి వెళ్తాం, మేము మహాపాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం, మా పాద ధూళి మీ తలకు తగలటం ఏంటి? మేము నరకానికి వెళ్తాం, మేము రాయం అని అంటారు ద్వారక రాడు. ఇదే మాట గోపికలను అడిగితే గోపికలు ఏం చేశారు? గోపికలు ఇస్తారు ప్రభుజీ వాళ్ళ పాద ధూళి కృష్ణుడు నుదుటి మీద రాసేస్తారు. స్వామికి తలనొప్పి తగ్గితే చాలు, తలనొప్పి మేము తగ్గితే ఎక్కడికి చాలు, వెళ్ళినా పర్వాలేదు అంటారు. అది నరకానికి వెళ్ళినా మాకు ఆనందమే, స్వామి చెప్తే తలనొప్పి తలనొప్పి దగ్గర తగ్గాలి అనేసి వాళ్ళకు. కృష్ణుడు తలనొప్పి తగ్గడం కోసం మేము నరకానికైనా వెళ్తాం అంటే అంత ప్రేమ పడుతుంది, టాప్ మోస్ట్ లవ్. ఓకే, అయితే కృష్ణుడు గోపికల పాదాల యొక్క పాద ధూళిని ఆయన తలకి రాసుకోవడం కోసం ఈ డ్రామా ఇదంతా. ఓకే, గోపికలేమి నరకానికి వెళ్ళరు. ఓకే, కృష్ణుడు కావాలని చేశారు, ఇది కావాలని కోరుకున్నారు అదనమాట. ఇక్కడ అందుకని చెప్తున్నారు నీ పాదాన్ని తాకటానికి కూడా ధన్యుడైన ఏమంటున్నారు, నీ పాద పద్మ వేలి కొనలను తాకినంత మాత్రాన తాను పరమ ధన్యుడైనట్లు తలచుచు ఆ దేవదేవుడు ఆనందించును అనేటువంటి విషయం చెప్తున్నారు. పాద తాడనచే అతడు సృష్టించినటువంటి ఈ మహోన్నత కుండమునందు వసించుటకు అతని ఆజ్ఞ మేరకు మేమిచ్చుటకు వచ్చి ఉంటిమి, కానీ ఇప్పుడు నీవు మా ఎడ ప్రసన్నురాలవై కృపాదృష్టిని కురిపించినప్పుడే మా వాంఛాతరు ఫలవంతము కాగలదు. నువ్వు మా మీద కృప చూపించు అంటే యాక్చువల్గా నీళ్ళల్లో అన్నిటి తరపున అక్కడ అక్కడ వచ్చినటువంటి కుండంలో వచ్చినటువంటి కృష్ణుడు తీసుకొచ్చినటువంటి కుండంలో తెచ్చినటువంటి నీళ్లు వాటన్నిటి తరపున ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తీకరణ జరిగితే ఆయన మాట్లాడుతున్నారన్నమాట. ఇది ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నువ్వు మా మీద కరుణించినట్లు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి మా కోరిక తీర్చడానికి నువ్వు మా మీద కరుణ చూపించు అని రాధారాణిని ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ మంగతారు మాత హరే కృష్ణ ప్రభుజీ. శ్రుత్వా స్తుతిం నిఖిల తీర్థ గణస్య తృష్ణాం. శ్రుత్వా స్తుతిం నిఖిల తీర్థ గణస్య తృష్ణ. ప్రాహ స్మతర్షమయి వేధయత్వేతి రాధా. ప్రాహ స్మతర్షమయి వేదయత్వేతి రాధా. యామత్వధీయ సరసీం సఫలా భవామా. యామ త్వదీయ సరసిం సఫలా భవామా.
ప్రకటం తదోచు. హరే కృష్ణ, సర్వతీర్థ ప్రతినిధి స్తుతులను ఆలకించిన శ్రీ రాధారాణి ప్రసన్నురాలై నీ అభీష్టం తెలుపుమని పలికెను. మేము నీ కుండంలోనికి వచ్చి చేరినప్పుడే మా జీవితం ధన్యము కాగలదు. ఈ వరమునే మేము కోరుచున్నామని సకల తీర్థములు స్పష్టముగా పలికినవి. హరే కృష్ణ. సకల తీర్థాల యొక్క ప్రతినిధి. సకల తీర్థాలు అంటే ఏంటి? ఈ నదులన్నిటి, పవిత్రమైనటువంటి నదులు, ముల్లోకాల నుంచి తీసుకొచ్చారు కదా ఎన్నో నదులు. ఒక్కొక్క నదికి పేరు చెప్పారు, ఒక్కొక్క నది వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వీళ్ళందరికీ ప్రతినిధిగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన ఏమున్నాడు, వీళ్ళందరి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను, ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని నీ కుండంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు మా కోరిక తీరినట్లవుతుంది, ఓకే, మా జీవితం ధన్యమైనట్లయితుంది అని వాళ్ళు ఆ వరాన్ని కోరుకుంటున్నారు. ఓకే, రాధారాణి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు అని అడిగింది. అడిగితే ఆయన ఈ మాట చెప్పాడు అనమాట. నెక్స్ట్ లక్ష్మీ. ప్రభుజీ హరే కృష్ణ, నేను రాత్రి ఊరికి వెళ్తున్నా, నాకు ఒక అవసరం ఇవ్వండి ప్రభు. లక్ష్మీ హరే కృష్ణ. అగచ్చతేతి వృషభాను సుతాస్మితాస్యాం. అగచ్చతేతి వృషభాను సుతాస్మితాస్య. ప్రోవాచకాంతవదనాభ్య ధృతాక్షికోణం. ప్రోవాక్ష కాంతవదనాభ్య ధృతాక్షకోణ. సంఖ్యోపి తత్ర కృతసమ్మతయ సుఖాబ్ధౌ. సఖ్యోపి తత్ర కృతం సమ్మతాయ సుఖౌ సుఖాభౌ. మగ్నా విరేజురకిలాస్తిరజంగమాశ్చ. మగ్నా విరేజురఖిల స్థిరజంగమాచ. అప్పుడు వృషభాను అనయ్య తన ప్రియుని కోరకంట చూచుచు దయచేసి రండి అని వానితో పలికెను. గోపికలందరూ ఆమె నిర్ణయముతో సమ్మతించిన వారే ఆనందాబ్దిలో మునిగిరి. నిజముగా స్థావర జంగములగు సకల జీవుల శోభ వెనుమడించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ నదులనైతే కృష్ణుడు ఆహ్వానించారో ఆ నదుల యొక్క తరపున ప్రతినిధియే రాధారాణిని కోరుకుంటే, రాధారాణి వాళ్ళందరినీ కూడా తిరిగి తన కుండంలోకి, అంటే రాధాకుండలోకి రావడానికి అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ నిర్ణయాన్ని సమ్మతించింది అన్నమాట. నెక్స్ట్ మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాప్య ప్రసాదమతతే వృషభానుజాయ. ప్రాప్య ప్రసాద మదతే వృషభానుజాయ. శ్రీకృష్ణకుండగతీర్థవరాప్రసహ్య. శ్రీకృష్ణ కుండ గత తీర్థ వరాహ ప్రసహ్య. భిత్వేవ భిత్తిమతివేగత కుండం యదు స్వసలిలై పరిపూర్ణమేవ. కుండం యదుః స్ఫలిలై పరిపూర్ణమేవ. ఆ విధముగా రాధారాణి కృపకు బడిసినవై శ్రీకృష్ణ కుండములోని సమస్త పవిత్ర నదులు తటాకములు బలవంతముగా కట్టను తెంచుకుని వేగముగా రాధా కుండములోనికి వచ్చి చేరింది. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే రాధారాణి అంగీకరించిందో ఇంకా కుండంలో నీళ్లు ఏమాత్రం క్షణం కూడా ఆగలేదు. శ్రీకృష్ణ కుండంలోని సమస్త, అంటే శ్యామకుండ అన్నమాట ఇది, శ్రీకృష్ణ కుండ అంటే శ్యామకుండ, శ్యామకుండలోని సమస్త పవిత్ర నదులు తటాకములు బలవంతంగా కట్టను తెంచుకుని వేగంగా రాధాకుండలోనికి ప్రవేశించాయి. అంటే కృష్ణుడు కుండంలో ఉండడం కంటే కూడా రాధాకుండలో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నమాట ఆ నీళ్లు. ఓకే, నెక్స్ట్ హిందుమతి మాతాజీ. ప్రోచే హరి ప్రియతమే తవ కుండమేతన్. ప్రభుజీ ఏ పేజీ? వచ్చేస్తాను. ప్రోచే హరి ప్రియతమే తవ కుండమేతన్. మత్కుండతోపి మహిమాధికమస్తు లోకే. మత్కుండతోపి మహిమాధికమస్తు లోకే. అత్రైవ మే సలిల కేలిరిహైవ నిత్యం. అత్రైవ మే సలిల కేలిరిహైవ నిత్యం.
స్నానం యథాత్వమసి త్వదిదం శరోమి. యథాత్వమసి తద్వదిదం తరోమే. రాధా, నీ కుండము నా కుండము కన్నను ఎక్కువ జగద్విఖ్యాతము కాగలదు. నేను సదా ఇచ్చటకు వచ్చి జలక్రీడ కావించెదను. నీతో సమానముగా ఈ కుండము నాకు అత్యంత ప్రియమైనదని అప్పుడు శ్రీకృష్ణుడు పలికాను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు స్వయంగా చెప్పారు, నా కుండము కంటే కూడా నీ కుండమే ఎక్కువగా జగద్విఖ్యాతిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఏ విధంగా నిన్ను ప్రేమిస్తానో నీ కుండాన్ని కూడా నేను అదే విధంగా ప్రేమిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. యాక్చువల్గా కృష్ణుడు రాధారాణితో కలిసి నిత్యలీలని శ్యామకుండు రాధాకుండులో నిత్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. రాధాకుండు శ్యామకుండు దగ్గరికి వెళ్తే అక్కడ కృష్ణుడు నిత్యలీలలు చేస్తూ ఉంటారు. ఆ రాస నృత్యం ఏదైతే ఉంటుందో అక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ మనకు కనపడదు. ఎప్పుడైతే అది గోస్వాములకి, పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆచార్యులకి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మన గోస్వాములు చెప్తారు, ఓకే, కృష్ణుడు రాధారాణితో కలిసి, గోపికలందరితో కలిసి అక్కడ నిత్యలీలలు చేస్తూ ఉంటారు రాధాకుండు శ్యామకుండు దగ్గర. ఓకే, నెక్స్ట్ శిరీష మాధవి. రాధాబ్రవీదహమసి స్వసఖీభిరేత్యా. రాధా ప్రమీదహమపి స్వసఖీభిరేత్యా. స్నాస్యామ్యరిష్టశతమర్ధనమస్తు తస్య. నాస్యామరిష్టశతమర్ధనమస్తు తస్యా. యోరిష్టమర్ధనసరస్యురువక్తిరత్రా. యోరిష్టమర్ధనసరస్యురు భక్తిరత్రా. స్నాయాధ్యసేన్మమస మహాప్రియోస్తు. స్నాయాత్వసేన మమస ఏవ మహాప్రియోస్తు. నీవిచ్చట వందల కొలది అరిష్టాసురులను చంపినప్పటికీ నేను నీ కుండమునందు స్నానము చేయుటకు వచ్చెదను. నువ్వు అరిష్టాసుని వధించిన స్థానమునందు గల ఈ కుండము పట్ల ప్రగాఢమగు భక్తిని కలిగిన వారై దీని యందు స్నానము చేసిన వారు లేదా దీని చెంత వసించిన వారు నిక్కముగా నాకు ప్రీతిపాత్రులయ్యెదరు అని రాధారాణి పలికెను. హరే కృష్ణ. ఓకే, రాధారాణి మనసులో భావం చెప్పేసింది చూడండి. శ్యామకుండు గురించి మాట్లాడుతుంది, కృష్ణుడు రాధాకుండు గురించి మాట్లాడారు, రాధారాణి ఏం మాట్లాడుతుంది? శ్యామకుండు గురించి మాట్లాడుతుంది. గురించి కృష్ణుడు ఏం చెప్పాడు రాధారాణి గురించి, రాధాకుండు గురించి ఏం చెప్పాడు? నా కుండము కంటే నీ కుండము ప్రపంచ విఖ్యాతి ప్రఖ్యాతి చెందుతుంది చెందుతుంది. అనేటువంటి విషయం. కానీ రాధారాణి ఏం చెప్తుంది, ఎవరైతే నువ్వు యాక్చువల్గా అరిష్టాసురుని చంపడం వల్ల నీ కుండంలో నీళ్లన్నీ అపవిత్రమైపోయాయి అనేది ఇంతకు ముందు అన్నమాట. అలా అనకపోతే మరి ఈ లీలంతా ఎలా జరుగుతుంది కదా? అయితే అవును ప్రభుజీ. అరిష్టాసురుణ్ణి చంపినా నీ కుండంలో స్నానం చేసి నేను వస్తాను అని చెప్తుంది. ఒక్క అరిష్టాసురుడు కాదు, 100 మంది 1000 మంది అరిష్టాసురులను నువ్వు చంపి నువ్వు ఇందులో స్నానం చేసినా కానీ నీ కుండంలో నీళ్లు అపవిత్రం కావు అని చెప్తుంది కృష్ణుడు. అదే శ్యామకుండంలో నీవు అరిష్టాసురుని మర్దించిన స్నానమునందు గల ఈ కుండము పట్ల ప్రగాఢమగు భక్తిని కలిగిన వారై దీని యందు స్నానము చేసిన వారు లేదా దీని చెంత వసించిన వారు నిక్కముగా నాకు ప్రీతి పాత్రులు. ఎవరికైనా సరే రాధారానికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా మారాలి అని అంటే శ్యామకుండలో స్నానం చేయాలి. ఇది రాధారాణి చెప్పింది. మనకు మనందరికీ డౌట్ వస్తుంది కదా, శ్యామకుండలో స్నానం చేయొచ్చా, రాధాకుండలో స్నానం చేయొచ్చా? కొంతమంది చేయొచ్చు అని చెప్తారు, కొంతమంది చేయకూడదని చెప్తారు. ఈ డౌట్లన్నీ అవసరం లేక స్వయంగా రాధారాణి చెప్పింది, నేను స్నానం చేస్తాను. ఎవరైతే ప్రేమతో భక్తితో నీ యొక్క ఈ యొక్క రాధా సారీ నీ యొక్క శ్యామకుండలో స్నానం చేస్తారో వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు అని చెప్తుంది రాధారాణి. ఓకే, ప్రస్తుతం మనం నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నా సరిపోతుంది, స్నానం చేసిన దాంతోనే సమానం. అక్కడ చాలామంది ఇప్పుడు స్నానాలు చేయనీయట్లేదు, కాబట్టి స్నానాలు చేయనిస్తే కనుక చేయడం బెస్ట్. నేనైతే చేశాను, నేను రాధాకుండలో స్నానం చేశాను, శ్యామకుండలో స్నానం చేశాను. ఓకే, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు, నాతో పాటు వచ్చిన వాళ్ళు అమృతా మాతాజీ కూడా వచ్చారు నాతో పాటు, అప్పుడు ఆమె కూడా చేశారు అనుకుంటున్నాను. గుర్తుందా మాతాజీ, మీరు చేశారా అమృతా మాతాజీ?
చేస్తాం ప్రభుజీ. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మేము చేసాము. చాలా మంది చెయ్యొద్దు అన్నారు, కానీ ఎవరు ఏమీ ఆపలేదు కాబట్టి మేము చేసేసాం. ఓకే, సో ఆ విధంగా రాధా శ్యామకుండలో స్నానం చేయడం వల్ల రాధారాణికి ప్రీతి పాత్రులం అవుతాం. ఓకే, రాధారాణి మెరిసి వచ్చిందంటే ఏమొచ్చినట్టండి మనకి? రాధారాణి కృప దొరికిందంటే మనకి ఏం దొరికినట్టు? కృష్ణ ప్రేమ కూడా జరుగుతుంది, కృష్ణ ప్రేమ కృష్ణ దొరికినట్లే, ప్రేమ కూడా జరిగినట్లే. కృష్ణ ప్రేమ దొరికినట్లే. ఓకే, నెక్స్ట్ రాధారాణి మాతాజీ మీరే చదవండి మీ 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 శ్లోకం. ఓ హరి హరే బోల్. కృష్ణ ప్రభు దండ ప్రణ ప్రభు. రాసోత్సవం ప్రకురుతే స్మ చతత్ర రాత్రౌ. రాసోత్సవం ప్రకృతే స్మ చ తత్ర రాత్రౌ. కృష్ణాంబుధ కృత మహారస హర్షవర్ష. కృష్ణాంబుధ కృత మహారస హర్షవర్ష. శ్రీరాధికా ప్రవర విద్యుద అలంకృత అలంకృత శ్రీ. శ్రీరాధికా ప్రవర విద్యుద్దల లంకృత శ్రీ. త్రైలోక్య మధ్య వితతి కృత దివ్య కీర్తి. త్రైలోక్య మధ్య వితతి కృత దివ్య కీర్తి. ఆరే శ్రీకృష్ణుడు మహానంద వృష్టిని కలిగించుచు రాధాకుండము చెంత రాసోత్సవము జరిపెను. శ్రీకృష్ణుడు మేఘమును పోలగా అద్భుతమగు సౌందర్యముతో ఆకాశం నిండినట్టు మెరుపు తీగ వలె శ్రీ రాధారాణి. ఈ ప్రకారము వారి దివ్య మహిమ ముల్లోక ముల్లలో వ్యాపించెను. శ్రీకృష్ణుని బృందావన లీలలో అరిష్టాసుర వద దాదాపు చివరి దగ్గర నారదముని అవగతం చేసుకున్నట్లు చివరి మాటగా చెప్పవలసి ఉన్నది. అందువలన శ్రీకృష్ణ లీలలను మధురయందు ఆరంభింపజేయగోరి అతడు కంసుని చెంతకు చేరినట్లు ఇప్పుడు కలిగేను. హరే కృష్ణ దండార్పణం. ధన్యవాదాలు. ఓకే, సో ఆ రోజు రాత్రి మహానంద వృష్టిని కలిగించుచు రాధాకుండము చెంత. మహానంద వృష్టి అంటే ఎంత ఆనందం ఆ ప్రభుజీ. మహానంద వృష్టిని కలిగించు, చాలా ఆనందాన్ని కలిగించే విధంగా చేశారన్నమాట. ఓకే, రాధాకుండము చెంత రాసోత్సవము జరిపాను, రాసలీల జరిగిందంట ఆ రోజు. ఓకే, ఆ రోజు రాత్రి అంతా శ్రీకృష్ణుడు మేఘమును పోలగా, అంటే మేఘం ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది నీలి రంగులో ఉంటుంది. మేఘం, నల్లగా నలుపు నీలి రంగులో నలుపు నీలి రంగు రెండు కలిసినట్లు ఉంటుంది. అయితే అద్భుత సౌందర్యం, కృష్ణుడి సౌందర్యం ఎలా ఉంటే రాధారాణి సౌందర్యం ఎలా ఉందంట? మేఘాల మధ్యలో అద్భుతంగా కనపడేటువంటి మెరుపు తీగ, మెరుపు తీగ. మెరుపు లాగా. ఓకే, సో ఆ విధంగా రాధారాణి ఉన్నారట. ఆ ప్రకారం వారి దివ్య మహిమ ముల్లోకములను వ్యాపించింది. మేఘం కూడా అందరికీ కనిపిస్తుంది కదా, ఎక్కడున్నా కానీ కనిపిస్తుంది, అలా అని కనిపిస్తుంది. అలానే మేఘాల మధ్యలో వచ్చినటువంటి మెరుపు కూడా అందరికీ కనిపిస్తుంది, ఎక్కడున్నా కనిపిస్తుంది. అలానే కృష్ణుడు రాధారాణి యొక్క మహిమ కూడా, ముల్లోకాలు కూడా తెలిసిపోయింది అన్నమాట ఆ విధంగా. ఓకే, సో బృందావనంలో చేసినటువంటి అసురుల యొక్క వధ ఏదైతే ఉందో వాటిలో చిట్ట చివరి వధ ఏది అని అంటే అరిష్టాసురుని వధించడం. ఓకే, ఇక బృందావనంలో బాల్యలీలలు సమాప్తం అవుతాయి. బృందావనంలో అసురులను చంపడం అనేటువంటిది అరిష్టాసురుడి వధతోటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత కూడా కొంతమంది వచ్చారు. కేశి వస్తుంది యాక్చువల్గా. కేశి కేశి వచ్చినప్పుడు బలరాముడు చంపుతారు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇంకా మనం ఎక్కడున్నాం అసలు? యాక్చువల్గా ఎక్కడికి వచ్చేసాము? యాక్చువల్గా నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళాడు కదా. నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళి, నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎవరో కాదు నాయన, నీ 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 సోదరి అయినటువంటి దేవకి నీ నీ బావ అయినటువంటి వసుదేవుల యొక్క పుత్రుడు కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరు వాళ్ళే, వాళ్ళు ఇంతకాలం నీ కళ్ళు తప్పి వాళ్ళు బృందావనంలో ఉంటున్నారు, నువ్వు పంపించిన అసురులందరినీ చంపుతున్నారు అని చెప్పారు. ఓకే, అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలని నారదుడు కంసుడికి తెలియచేస్తున్నాడు. అంటే కృష్ణుడు మరి, నారదుడు గొప్ప భక్తుడు కదండి, ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నాడు? కృష్ణుడికి అపాయం కలిగే పనులు ఎందుకు చేస్తున్నాడు? కృష్ణుడికి డేంజర్ కలుగుతారా? భక్తులు ఎవరైనా కృష్ణుడికి డేంజర్ చేస్తారా? అందుకని వచ్చారు కంసుడి టైం అయిపోయింది. కృష్ణుడి డెసిషన్ ఇది. ఓకే, కృష్ణుడు కంసుడికి ఇప్పుడు తెలియజేయాలి అని అనుకున్నారు కాబట్టి తన భక్తుడిని పంపిస్తారు. తన అంటే కృష్ణుడు ఎప్పుడు తెలియచేయాలి అని అనుకుంటారో అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు తప్ప అంతకు ముందు వరకు తెలుసుకోలేరు వాళ్ళు. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా తెలుసుకోలేరు, ఎందుకంటే కృష్ణుడు కోరుకోలేదు. కృష్ణుడు తను తాను రివీల్ చేయాలి అని అనుకోలేదు. అందుకనే
కృష్ణుడు తెలుసుకోవాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా కృష్ణుడు మనకు తెలియదు. కృష్ణుడు కోరుకోవాలి, మనం కృష్ణుడు తెలుసుకోవాలి అని. హరి బోల్. ఓకే, కృష్ణుడు ఎప్పుడైతే అనుకుంటాడో మనకి కృష్ణుడు రివీల్ అవ్వాలి అని. మనకి అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు, మనల్ని మనము కృష్ణుడిని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. మన దగ్గరికి భక్తుల్ని పంపిస్తారు, మన దగ్గరికి గురువుల్ని పంపిస్తారు, మన దగ్గర సాధన చేసేటువంటి అన్ని పరిస్థితుల్ని కలిగిస్తారు. మనలో ఉన్నటువంటి పట్టుదల, మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ ని అన్నిటినీ చూస్తారు. అన్నిటినీ చూసి ఓకే, వీనికి కృష్ణుడిని తెలుసుకునేటువంటి అర్హత వచ్చింది కాబట్టి ఇప్పుడు కృష్ణుడు నా గురించి తెలియచేద్దాము అని ఆయన అనుకుంటారు. అప్పుడే మనకి కృష్ణుడు తెలుస్తాడు, లేకపోతే నువ్వు ఎంత ఎతికినా తెలియదు కృష్ణుడు. కృష్ణుడికి సంబంధించినటువంటి రహస్యాలు మనకు తెలియవు. కంసుడికి కూడా కృష్ణుడు గురించి తెలియలేదు ఇంత వెతికినా గానీ ఇంతకాలం. ఇప్పుడు తెలుస్తుంది కృష్ణుడికి. ఎలా తెలుస్తుంది కంసుడికి? ఎలా తెలుస్తుంది? తన భక్తుడిని పంపించేశాడు, తన భక్తుడి మాధ్యమం ద్వారా కంసుడికి తెలియజేస్తున్నాడు. ఓకే, ఇలానే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా భక్తులు కనుక మనకి మన జీవితంలోకి వచ్చారు అని అంటే కృష్ణుడు పంపించారన్న, కృష్ణుడు పంపించారు. మనమే మనం మన మన మనల్ని టెస్ట్ చేస్తారు. మనం వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా స్వీకరిస్తున్నాం, వాళ్ళు చెప్పింది మనం ఎలా వింటున్నాం, మన జీవితంలో ఎలా మనం దాన్ని అన్వయించుకుంటున్నాం, ఇదంతా మన విచక్షణ మీద ఉంటుంది అనమాట. మనకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రం ఉంటుంది చూసారా, ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటాం. భక్తుల సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలా, భక్తుల సాంగత్యాన్ని ఉపయోగించుకోకూడదా అనేటువంటిది మనకు ఉన్నటువంటి స్వాతంత్రం. ఓకే, సో మనకు ఉన్నటువంటి స్వాతంత్రంతో భక్తులు కృష్ణుడు గురించి చెప్పడానికి వచ్చినప్పుడు మనం గనక ఎంకరేజ్ చేసి చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పన్నా. ఇప్పుడు సుఖదేవ గోస్వామి కృష్ణుడు గురించి పరీక్షణ మహారాజుకి చెప్తుంటే పరీక్షణ మహారాజుకి జాలి అన్నాడా? ఇంకా చెప్పమన్నారు ప్రభుజీ, ఇంకా ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఆకలి ఇంకా దప్పులు చెప్పు, మానేసి ఇంకా మరి. చెప్పు, ఇంకా చెప్పు అన్నాడు. అంటే యాక్చువల్గా సుఖదేవ గోస్వామి గొప్ప భక్తుడు, పరీక్షణ మహారాజు కూడా భక్తుడు. అందుకని ఇద్దరు భక్తులు కలిసినప్పుడు కృష్ణ కథే ఉంటుంది. ఇంకా అక్కడ చెప్పేవాళ్ళు రమిస్తారు, వినేవాళ్ళు రమిస్తారు, ప్రశ్న అడిగిన వాళ్ళు రమిస్తారు, చదివిన వాళ్ళు మనమందరం కూడా రమిస్తాం. ఓకే, మనందరికీ కూడా. అంటే అందుకనే పరీక్షణ మహారాజు చేసినటువంటి ప్రతి ప్రశ్నని కూడా సుఖదేవ గోస్వామి ప్రశంసించారు. ఎందుకు అంటే నువ్వు వేసినటువంటి ప్రశ్నల వలన సమస్త మానవాళికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పారు. సమస్త మానవాళికి శుభం కలిగేటువంటి ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు అని అన్నారు పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామి. మరి కృష్ణుడు గురించి ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటే మరి మనల్ని ఉద్ధరించడానికే అంటే, అది మనం అడిగి మనల్ని మనకి లాభం చేసుకుంటున్నాం, మనకే లాభం కలుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఈయన వచ్చాడు ఎవరు? నారదుడు. నారదుడు వచ్చి ఇప్పుడు కంసుడితో మాట్లాడుతున్నాడు కృష్ణుడి గురించి. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సుజాత మాతాజీ, యశోదయా సుతాం కన్యాం దేవక్యా కృష్ణమేవ చ. యశోదాయః సుతాం కన్యాం దేవక్యాం కృష్ణమేవ చ. రామం చ రోహిణి పుత్రం వసుదేవేన బిభ్యత. రామం చ రోహిణి పుత్రం వసుదేవేన బిభ్యత. న్యస్తౌ స్వమిత్రేణం దేవై యాభ్యాం తే పురుషా హతాః. న్యస్తౌ స్వమిత్రేణం దేవయ్యాభ్యాం తే పురుషా హతాః. నారదుడు కంసునితో పలికెను, యశోద సంతానము నిజమునకు కన్యయే. కృష్ణుడు దేవకి సుతుడు, అంతేకాక రాముడు రోహిణి సుతుడు. భయము వలననే వసుదేవుడు కృష్ణ బలరాములను తన మిత్రులను కంసుని రక్షణలో నందిని రక్షణలో ఉంచెను. ఆ ఇరువురు బాలురే, నీ అనుచరులను వధించి ఉండిరి. భాష్యము, కృష్ణుడు యశోద తనయుడనియు దేవకి అష్టమ సంతానము ఆడపిల్లయనియు కంసుడు తలుచుచుండెను. దేవకి అష్టమ సంతానము కంసుని వధించునని భవిష్యవాణి పలికినందున ఆ అష్టమ సంతానము ఎవరన్నది అతనికి అత్యంత ముఖ్యమైన విషయము. దేవకి అష్టమ సంతానము దుర్జయుడను కృష్ణుడే అనియు కనుక భవిష్యవాణిని అత్యంత గంభీరముగా తెలుసుకొనవలసి ఉన్నదనియు నారదుడు ఇతడు కంసునికి తెలియజేశాను. ఈ సమాచారం లభించినంతటా కంసుడు కృష్ణ బలరాములను వధించుటకు ఇప్పుడు శాయశక్తులా ప్రయత్నించగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు,
దేవకికి పుట్టినటువంటి 8వ సంతానం ఆడ సంతానం అని నువ్వు అనుకుంటున్నావు. యాక్చువల్గా కంసుడికి ఆ ఆడ సంతానాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎవరు ఆమె? దుర్గాదేవి. ఓకే, యోగమాయ ప్రభుజీ. యోగమాయ దుర్గాదేవి. ఓకే, దుర్గాదేవి యాక్చువల్గా. ఓకే, దుర్గాదేవే యోగమాయ, దుర్గాదేవే మహామాయ, రెండు ఒకటే. ఓకే, కాకపోతే ఆమె భక్తులతోటి యోగమాయగా ప్రవర్తిస్తుంది, అభక్తులతోటి మహామాయగా ప్రవర్తిస్తుంది, మహామాయగా ఉంటుంది ఆమె. ఓకే, అయితే మరి అన్ని చేతులతోటి అంత వైభవంగా ఆమెను చూశాడు కంసుడు. అప్పుడు మరి చూసినప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. యాక్చువల్గా కంసుడు చాలా భౌతికంగా ఉండేటువంటి వ్యక్తి, భౌతికంగా ఉన్నాడు కాబట్టే కృష్ణుని వ్యతిరేకిస్తున్నాడు. కృష్ణుని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి మనం అనుకోవచ్చు వాడు పూర్తిగా భౌతికంగా పతనం చెందిన వ్యక్తి అని. భౌతిక పతనం చెందినటువంటి వ్యక్తి భౌతిక లాభాల కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు చేసేటువంటి అర్చన, వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు, వాళ్ళు చేసేటువంటి దానాలు, వాళ్ళు చేసేటువంటి తపస్సులు ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళు భౌతికమైనటువంటి లాభం పొందడం కోసమే చేస్తారు. మరి ఆయన 8వ సంతానంగా కనకదుర్గం చూశాడు, దుర్గాదేవిని చూశాడు. దుర్గాదేవి ఆయనకి ఆరాధ్య దైవం కదా. దుర్గాదేవి కంసుడికి ఆరాధ్య దైవం, ఎందుకంటే భౌతిక లాభాల కోసం మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? దుర్గాదేవి దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్తారు. ఓకే, మరి ఆ దుర్గాదేవిని చూసినటువంటి ఆయన, నేను ఆరాధ్య దైవంగా భావించేటువంటి దుర్గాదేవి నా చెల్లెల కడుపులో పుట్టింది, అంటే నా దేవతే నా చెల్లెల కడుపులో పుట్టింది. అంటే నా చెల్లెలు ఎంత గొప్పది, ఎంత గొప్పదైతే దుర్గాదేవి నీ నా చెల్లెల కడుపులో అని చెప్పి తప్పుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు పుట్టాడు అంటే ఆశ్చర్యపోవట్లేదు ఆయన. దేవకి వసుదేవులకి కృష్ణుడు పుడుతున్నాడు, ఆయన దేవాది దేవుడు విష్ణువు, ఆయన నియంత్రణలోనే ఈ దుర్గాదేవి ఉంటుంది అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. అందుకని కృష్ణుడు పుడుతున్నాడు అంటే ఆయన శత్రువు అనుకున్నాడు, దుర్గాదేవి పుట్టింది అని అంటే సంతోషం. చివరికి తన సోదరిని అప్పుడు బంధించి ఉన్నా కానీ ఆమెకు ఉన్నటువంటి బంధనాలన్నింటినీ తెంచేసి ఆమె పాదాల మీద పడి ఆమెకు నమస్కారం చేస్తాడు. నువ్వు ఎంత పవిత్రమైన దానివి, నీకు దుర్గాదేవి పుట్టింది అని చెప్పేసి. ఓకే, అయితే ఆయనకి ఇంకా ఆశ్చర్యమే, ఆశ్చర్యం అలానే ఉందనమాట. దుర్గాదేవి 8వ సంతానం, యాక్చువల్గా పుత్రుడై పుట్టాలి, 8వ సంతానం చేతిలోనే కదా, నాకు మరణం ఉంది, మరి ఒక స్త్రీ ఎలా పుట్టింది అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉన్నాడు. దానికి ఇంతవరకు సమాధానం దొరకలేదు, ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు దానికి. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు నారదుడు. ఆ 8వ సంతానం ఎవరైతే ఉందో ఆమె యశోదా పుత్రిక, ఆమె దేవకి పుత్రిక కాదు. యశోదా పుత్రిక దేవకి పుట్టింది పుత్రుడు, ఆయన ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడు ఇప్పుడు యశోద దగ్గర ఉన్నాడు. యశోద దగ్గర ఉండాల్సినటువంటి ఆ దుర్గా ఆ యొక్క యోగమాయ అప్పుడు నీకు కనిపించింది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఓకే, అంతేకాదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం ఖాళీ కూర్చోలేదు. నువ్వు పంపించినటువంటి ప్రతి యొక్క అసురుణ్ణి వాళ్ళు చంపేస్తున్నారు. కృష్ణ బలరాముల్ని నందుడి దగ్గర ఉంచితే నందుడి దగ్గర కృష్ణ బలరాములు ఏం చేస్తున్నారు, నువ్వు పంపించినటువంటి అనుచరులందరినీ కూడా వాళ్ళు వధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ 18 అమృతమాత హరే కృష్ణ ప్రభు. నిశమ్య తద్భోజపతి కోపాత్ ప్రచలితేంద్రియ నిశమ్య తద్భోజపతి కోపాం ప్రచలితేంద్రియ నిశాతమసి మాధత్త వసుదేవ జిఘాంసయ నిశామథిమాధత్త వసుదేవా జిఘాంసయా. హరే కృష్ణ ప్రభుజీ, ఈ విషయంను వినినంతట భోజపతి క్రోధుడయ్యను, అతని ఇంద్రియములు పట్టు తప్పెను. అంతటా వసుదేవుని వధించుటకు అతడు పదునైన కత్తిని పట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, అర్థమై చంపాలనుకోలేదు, అప్పుడు వదిలేశారు ఆయన. యాక్చువల్గా వసుదేవుణ్ణి, దేవకిని, కృష్ణుడు 8వ సంతానం అయిపోయింది, ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత, ఆమె యోగమాయ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు కోపం వస్తుంది, ఎందుకంటే అప్పుడు కృష్ణుడు పుడితే కృష్ణుడు పుట్టాడు అనేటువంటి విషయం నా నుంచి దాచిపెట్టాడు ఆ వసుదేవుడు. కృష్ణుణ్ణి నందుడి యొక్క రక్షణలో ఉంచాడా ఇంత కోపం నా నుంచి దూరంగా అని చెప్పేసి కంసుడికి కోపం వచ్చేసి పదునైన కత్తిని పట్టుకొని కంసుని, సారీ, వసుదేవుని చంపాలి అని అనుకున్నాను. నెక్స్ట్ 19 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నివారితో నారదేన తత్సుతో మృత్యువాత్మాత్మనః
దివారితో నారదేనా తత్సుతో మృత్యుమాత్మనః ज्ञात्वालोहमयैप्रासैर्बबन्ध सह भार्यया ज्ञात्वा लोहमयी पाचे बबन्ध सह भार्यया కానీ వసుదేవుని ఇరువురు పుత్రులే మృత్యు కారణమని గుర్తు చేసి నారదుడు కంసుని నివారించెను. పిమ్మట కంసుడు వసుదేవుని అతని భార్యను ఇనుప సంకెళ్లతో బంధించెను. భాష్యం: వసుదేవుని తనయులకు కృష్ణ బలరాములే తన్ను వరింపై ఉన్నారు కనుక వసుదేవుని వధించుటలో ఎట్టి లాభము లేదని కంసుడు గుర్తించెను. వసుదేవుని వధించినచో అతని ఇరువురు పుత్రులు పారిపోవుదురు కనుక అతన్ని వధించడం మంచిది కాదని నారదుడు కంసునికి బోధించినని కూడా ఆచార్యులు పలికిరి. దానికి బదులు కంసుడు కృష్ణ బలరామును తన రాజధాని యొక్క మధురకు రప్పించవాలని నారదముని అతనికి ఉపదేశించాడు. ఈ సమాచారంను కంసునికి వెల్లడించడం ద్వారా నారదుడు మహాభక్తులకు దేవకీ వసుదేవుల పట్ల వైరభావంతో వర్తించలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తెలియజేశారు. కృష్ణుని చేతిలో కంసుని మరణం నకును అంతియేగాక కృష్ణుడు మధురకు వచ్చి తన తండ్రితో కలిసి ఉండుటకును నారదుని ఏర్పాట్లు చేయుచున్నందున వసుదేవుడు యథార్థం నకు అతని ఎడ కృతజ్ఞుడై ఉండినని ద్వాదశ స్కంధంలో వివరించబడినది. హరే కృష్ణుడు. ధన్యవాదం. సో నారదుడు ఏం చేశాడు? వెంటనే ఈయన కత్తి తీశాడు చంపాలి అని చెప్పేసి. సో నారదుడు ఏం చేశాడు? నువ్వు ఈయన చంపితే నీకేం లాభం వస్తుంది? ఈయన కోసం కృష్ణుడు ఇక్కడికి రావాలి, కాబట్టి నువ్వు వీళ్ళని చంపకుండా వీళ్ళని బంధించు. వీళ్ళని బంధిస్తే కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, అప్పుడు కృష్ణుడు నువ్వు చంపచ్చు. ఇది నారదుడు వేసినటువంటి ప్లాన్. ఇది ఎలా ఉంది అసలు? యాక్చువల్గా అయితే మనం మనకి ఒకవేళ వసుదేవుడి స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? నారదుడు లాంటి వ్యక్తి వస్తే ఏడేంటి వచ్చి నన్ను ఇరికిస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇప్పుడు లేనిపోని విషయాలన్నీ చెప్పి మనల్ని బంధించేలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం కదా. ముందైతే మనం అలానే అనుకుంటాం. యాక్చువల్గా అవతల వాళ్ళ అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేటువంటిది మనకేం తెలియదు, మనం అంత తెలివిగల వాళ్ళం కాదు. కానీ వసుదేవుడికి తెలుసు, ఒకవేళ నారదుడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఏదో మంచి చేయబోతున్నాడు. ఎందుకు? మమ్మల్ని బంధిస్తే ఇప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. కృష్ణుణ్ణి వసుదేవుడు దేవకి ఇంతవరకు కలవలేదు, పుట్టినప్పటి నుంచి కలిసే ప్రయత్నం జరుగుతుంది, కలిసే ఏర్పాటు చేస్తున్నాడు నారదుడు అని చెప్పేసి అనుకుంటుంది. నిజానికి అదే చేస్తున్నారు నారదుడు. యాక్చువల్గా అయితే నారదుడు ఆపకపోతే కంసుడు చంపేసి ఉండేవాడు, చంపకుండా ఆపారు, ఒక రకంగా చంపకుండా ఆపారు. ఇప్పుడు పెద్ద చంపడం కంటే మరి బేడీలు వేసి బంధించడంలో కొంతవరకు నయమే కదా, కొంచెం కష్టపడ్డా కానీ కృష్ణుడిని చూస్తారు వాళ్ళు. ఓకే, సో చూడటానికైతే బంధించడానికి సహకరించాడు, బంధించడానికి ప్రోత్సహించాడు అన్నట్టు కంసుడికి కనిపిస్తుంది. కంసుడిని ప్రోత్సహించాడు అన్నట్టు మనకు బయటికి కనిపిస్తుంది నారదుడు. కానీ నారదుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వసుదేవుడికి దేవకికి కృష్ణుని చూడాలి అనేటువంటి కోరిక ఉంది. ఆ కోరికను తీర్చడం కోసం కృష్ణుడే నారదుడిని అక్కడికి పంపించాడు. నారదుడు ఆ ఏర్పాట్లని చేస్తున్నారు. కాబట్టి వసుదేవుడు దేవకి కూడా నారదుడికి కృతజ్ఞులై ఉన్నారు ఈ పనులన్నీ చేసినందుకు. ఓకే, బంధించినందుకు కృతజ్ఞుడయ్యారు. ఎవరైనా అంటారా మీరు మిమ్మల్ని బంధిస్తే మీరు మీకు కృతజ్ఞుడయ్యాను అని? లేదు ప్రభుజీ, కానీ అంతరార్థం అంతా ఉంది ఇక్కడ, వీళ్ళు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. శేషరత్నం మాధవ్. హరే కృష్ణ ప్రభు. ప్రతియాతే తు దేవర్షౌ కంస ఆభాష్య కేశినం. ప్రతియేతే తు దవర్షౌ కంస అభ్యాస కేశినం. ప్రేషయామాస హన్యేతాం భవతా రామ కేశవౌ. ప్రేషయామాస హన్యేతాం భవతా రామ కేశవౌ. నారదముని వెడలిన పిమ్మట కంసుడు కేశియను అసురుని పిలిచి రామకృష్ణులను వధింపబడలము అని ఆదేశించెను. భాష్యము: కృష్ణ బలరాములను మధురకు రప్పించుటకు ముందు కంసుడు ఇంకొక అసురుని బృందావనముకు పంపెను. హరే కృష్ణ ప్రభు. డైరెక్ట్ గా ముందే బలరాముడిని కృష్ణుడు తీసుకురా అని చెప్పలేదు. కృష్ణుడు బలరాముడు వాళ్ళని ఏ అనుచరులు చంపలేరు అనేటువంటి విషయం ఇంకా రియలైజేషన్ లోకి రాలేదానికి. ఇంతమందిని చంపినా గానీ వాళ్ళు ఎవరు ఇంతమందిని కంసుడు అక్కడికి పంపించినా గానీ వాళ్ళందరినీ కృష్ణుడే చంపేస్తాడు కానీ
ఇంకా కొంతమందిని పంపించినా కానీ వాళ్ళని కూడా చంపుతాడు అని అనుకోవట్లేదు ఆయన. ఓకే, కేశి అనేటువంటి ఒక అసురుడిని పిలిచి రామకృష్ణులు ఇద్దరిని కూడా వధించు అని పంపించడం జరిగింది. నెక్స్ట్ 21 అయిపోతుంది. తో ముష్టిక చాణూరా శలతో శలకాదికాం తో ముష్టిక చానూరా శలతో శలకాదికాన్ అమాత్యాన్ హస్తి పాంశ్చైవ సమాహూయ భోజరాట్. అమాత్యాన్ హస్తి పాంచైవ సమాహూయ భోజరాట్. శ్రీకృష్ణ ప్రభు పిమ్మట కంసుడు ముష్టికుడు చానురుడు శలుడు తో తోశలుడు మున్నగు మంత్రులను మావటి వారిని కూడా పిలిచి వారితో ఇష్టపరికారు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. తర్వాత కంసుడు ముష్టికుడు చానూరుడు శలుడు తోశలుడు మంత్రులను మావటి వాండ్రను కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడు. ప్రభావతి మాతాజీ, ప్రమీల మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ చేయండి మాతాజీ. ప్రభావతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భోమో నిశమ్య తామేత వీర చాణూర ముష్టికౌ భోభో భోభో నిశమ్య తామేత విరాచానూర ముష్టికౌ నందవ్రజే కిలాసతే సుతావాన కదుందుబే నందవజ్రే కిలాసతే సుతావానక దుందుబే రామకృష్ణౌ తతో మహ్యం మృత్యుః కిల నిదర్శితః. రామకృష్ణ తతో మహ్యం మృత్యుం కిల నిదర్శితః భవద్భ్యామిహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయా భవద్వ్యామిహ సంప్రాప్తో ప్రాప్తౌ హనేతాం మల్లలీలయా. ఓ వీర చానుర ముష్టికాలర ముష్టికులార ఇది వినుడు అనక దుందుబి అంటే వసుదేవిని తన తనయులగు రామకృష్ణులు నందగోకులమును వసించుచున్నారు. వారే నాకు మృత్యువుకు కారణమని చెప్పబడింది. కనుక వారిని ఇచ్చట తీసుకొచ్చినప్పుడు మల్లయుద్ధ నిపంతో వారిని మీరు సంహరింపుడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కృష్ణుడు బలరాముడు శారీరకంగా ఎంత బలంగా ఉండరు అని అనుకున్నాడు, అందుకని మల్లయుద్ధ యోధులు అనమాట. ఎవరు వీళ్ళు? చాణూర ముష్టికులు. ఓకే, వాళ్ళు మల్లయుద్ధ యోధులు. మీరు ఆయన వాళ్ళని ఛాలెంజ్ చేయండి, నేను కృష్ణుడు ఎలా అయినా ఇక్కడికి తీసుకొస్తానో, ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయనతో మల్లయుద్ధం చేయడానికి మీరు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఆ కృష్ణుడు బలరాముడు మీతో మల్లయుద్ధం చేసి మీ చేతిలో వాళ్ళు మరణిస్తారు అని అనుకున్నాడు ఆయన. ఓకే, వాళ్ళని సంహరించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ 24 ఉమాపతి ప్రభుజీ. మంచాక్రియాంతం వివిధ మల్ల రంగ పరిశ్రితాః క్రియాంతం వివిధ మల్ల రంగ పరిస్థితాః పౌరా జానపద సర్వే పశ్యంతౌ స్వైర సంయుగం పౌరజానపద సర్వే పశ్యంతౌ స్వైర సంయుగం. చుట్టూ నానా ప్రకారముగు మంచలను కలిగి ఉన్నట్టు మల్లయుద్ధ రంగమును ఏర్పాటు చేయుడు. ఈ బహిరంగ పోటీని తిలకించుటకు పురవాసులను జానపదులను ఆహ్వానింపుడు. భాష జయప్రపా శిలప్రపాదికి జై. మంచాహాను పదం పెద్ద పెద్ద స్తంభములతో ఏర్పాటు చేయబడిన మంచలను సూచించును. రామకృష్ణులకు భయం కలుగునని రీతిలో పండుగ వాతావరణం ఏర్పాటు చేయవలనని కంసుడు తలిచను. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణం. సో ఏం చేయమన్నారు? నువ్వు బహిరంగంగా పోటీ ఏర్పాటు చేయండి, బహిరంగ పోటీ. అందుకే అందరినీ ఆహ్వానించమన్నారు, జానపదులని పురవాసులని అందరినీ ఆహ్వానించి అక్కడ మల్లయుద్ధం చేయండి. మల్లయుద్ధానికి అవసరమైనటువంటి రంగస్థలం, రంగస్థలం అంటారు దాన్ని, ఏమంటారు, మల్లయుద్ధం కోర్టు. ఓకే, ఒక ఏర్పాటు చేయండి అని చెప్పారు. నెక్స్ట్ 25 ప్రమీల మాత సారీ ప్రమీల మాత హరే కృష్ణ. మహామాత్ర త్వయా భద్రా రంగద్వార్యుపనీయతాం మహామాత్ర త్వయా భద్రా రంగద్వార్యుపయీ పనీయతాం ద్విపః కువల
द्विपः कुवलय आपीडो जहिते नामहितौ। द्विपः कुवलया पीडो जहिते नाम महितो భద్రుడవగు మావటివాడా కువలయాపేడ గజమును నీవు రంగస్థల ద్వారమున నిలిపి దానిచే నా ఇరువురు శత్రువులను వధింపజేయుము. హరే కృష్ణ అయితే ప్రభు. భద్రుడైనటువంటి ఒక మామిడి వాడిని పిలిచాడు, నువ్వు వెళ్ళి కువలయాపేయడం అనేటువంటి ఏనుగుని తీసుకురా, ఆ ఏనుగని ఆ ద్వారం దగ్గరనే ఉంచి ఆ ఇరువురు శత్రువులు ద్వారం దగ్గరకు రాగానే వాళ్ళ మీదకి ఉసి ఒలిపి దాన్ని వాళ్ళ ద్వారా అటాక్ చేయించి వాళ్ళని చంపేసి, అంటే ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా ఒక చోట తప్పించుకుంటే ఇంకొక చోట అయినా కానీ వాళ్ళు వధింపబడాలి అని కోరుకుంటున్నాడు కంసుడు. ఓకే 26 నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ఆరభ్య ధన్యవాదాలు. ఆరభ్యతాం ధనుర్యాగశ్చతుర్దశ్యాం యథావిధి. ఆరభ్యతాం ధనుర్యాగ చతుర్దశ్యాం యథావిధి. విషసంతు పశూన్ మేధ్యాన్ భూతరాజాయ మీడుషే. సంతంతో పశూన్ మేధ్యాన్ భూతరాజాయ మీడుషే. శాస్త్ర వీతములుగా చతుర్దశి నాడు ధనుర్యాగమును ఆరంభించినప్పుడు వరదాయకుడు శివుడు ప్రీత్యర్థము యోగ్యమును పశువులను బలిండు. హరే ఓకే, కృష్ణ శాస్త్ర విహితంగా ప్రభు. అంటే శాస్త్రంలో ఎలా చెప్పారో అలానే ఏం చేయాలంట, ధనుర్యాగాన్ని చేయమని చెప్పారు హంసుడు. అంటే ఇలాంటి గొప్ప గొప్ప యాగాలను కూడా ఇలాంటి అసురులు చేస్తారు. అసురులు అంటే ఎవరో రెండు కొమ్ములు, రెండు రెండు పళ్ళు, లేదా గంభీరమైనటువంటి శరీరం ఉన్నటువంటి వాళ్ళని కాదు. ఓకే, అసురులు అంటే ఎవరు అని అంటే దేవుడికి శరణాగతి లేకుండా వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి కోరికల కోసం వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం యాగాలు యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ధనుర్యాగం చేయమంటున్నారు. అలా ధనుర్యాగం చేయండి, అది కూడా శాస్త్ర విహితంగా చేయండి, చతుర్దశి నాడు చేయండి అని చెప్పారు. శివుడు ప్రీత్యర్థం యోగ్యమైనటువంటి పశువులని బలి ఇవ్వండి అని అన్నారు పశుపతి కదా కృష్ణుడు. సో తర్వాత శివుడికి ప్రీత్యర్థం అంట, అంటే శివుడిని మెప్పు పొందడం కోసం ధనుర్యాగంలో ఒకవేళ పశువులు కనుక బలిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు అని చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈ రోజుకి ప్రభుజీ, కృష్ణుడు. బలిపటం అంటే శాస్త్ర విహితం కాదు కదా, శాస్త్ర విరుద్ధం కాదు శాస్త్ర విహితం అంటే ఏంటి, శాస్త్ర విరుద్ధమా? కాదు కదా ప్రభుజీ, మరి శాస్త్రానుగుణంగా కదా, బలి విహితం అంటే శాస్త్రంలో కూడా బలి ఇవ్వమని చెప్పింది, విహిత కర్మ అంటే అనుగుణంగా చేయమనేగా ప్రభుజీ. అనుగుణంగా చేయమని. శాస్త్రాల్లో కూడా బలి ఇచ్చేటువంటి విధానం ఉందన్నమాట. ఎలాంటి ఎలాంటి యజ్ఞాలలో బలి ఇవ్వచ్చు, ఎలాంటి పశువులను బలి ఇవ్వచ్చు, అలా బలి ఇవ్వడం వల్ల పశువులకు కలిగే లాభం ఏంటి, అన్నీ ఉన్నాయి శాస్త్రం. ఓకే, అంటే ఒక సరిగ్గా యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో కనుక మనం పశువుల్ని బలిస్తే పశువులకు మంచి జరుగుతుంది. మానవ జన్మరావు ఇంకొకటి, పశువుల మాంసం తిని బ్రతికేటువంటి వాళ్ళకి ఇలా యజ్ఞంలో అర్పించబడినటువంటి పశువులను తింటేనే వాళ్ళకి కొంచెం ఎంతో కొంత సుకృతి వస్తుంది, లేదంటే వాళ్ళు పాపాత్ములుగా మారిపోతారు. వాళ్ళకి ఎలాగో మాంసం తినకపోతే బతకలేరు. మరి ఆ మాంసం ఏదో పాపం లాగా తినడం కంటే ఇలా యజ్ఞంలో అర్పించినటువంటి పశువులని తింటే కొంతవరకైనా వాళ్ళకి సుకృతి అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా కొద్ది రోజుల తర్వాత ఆ మాంసాన్ని వదిలేస్తారేమో. ఓకే, ఒక రెగ్యులేటెడ్గా అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, యజ్ఞం చేసినప్పుడే తినాలి అని అనుకుంటారు. లేకపోతే యజ్ఞంలో కూడా యజ్ఞంలో అర్పించినప్పుడు తినాలి అని కనుక శాస్త్రం చెప్పలేదనుకోండి, ఏం చేస్తారు అప్పుడు, మామూలు ఎప్పుడు కూడా తింటారు. ఎప్పుడు పడితే అప్పుడు పశువులను నరికేసి తినేస్తారు. ఇప్పుడేంటి, యజ్ఞం జరిగిన దాకన్నా ఎదురు చూస్తారు. కొంతవరకు అయితే నియంత్రణ అనేటువంటిది జరుగుతుందిగా పశువులను చంపడం, కొంతవరకు అయితే మాంసాహారం చేయడంలో కూడా నియంత్రణ అనేటువంటిది జరుగుతుందిగా. అందుకని యజ్ఞంలో బలి ఇచ్చి మాంసాహారాన్ని తినండి, అది కూడా మాంసాహారం మీదనే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడి చెప్పబడింది శాస్త్రం. ఓకే, నెక్స్ట్ కృష్ణకుమారి మాధవ్. హరే కృష్ణ ప్రభు. ఇత్యాజ్ఞాప్యార్థతంత్రజ్ఞ ఆహూయాయదు పుంగవం. ఇష్టాజ్ఞాపార్థ తనుజ్ఞ ఆవాహయా యదు పుంగవం. గృహీత్వా పాణినా పాణిం తతో క్రూరమువాచః.
గృహిణ్యా ప్రాణినా ప్రాణి తతో క్రూరమయ వాచః. మంత్రులను ఈ విధంగా ఆదేశించిన పిమ్మట కంసుడు యదుపుడగు అక్రూరుని పిలిపించెను. రాజనీతి తంత్రజ్ఞుడగు అతడు అంతటా అక్రూరుని చేతులను పట్టుకొని ఇట్లు పలికినారు. ఇట్లు ఓకే, థ్యాంక్ యూ ఏర్పాట్లన్నీ ప్రభు. చేసేసుకుంటున్నాడు, మీరు అన్ని ఏర్పాట్లన్నీ చేయండి అని అన్నాడు కంసుడు. కృష్ణుణ్ణి మధురకు తీసుకురావడం ఒకటే ఉంది, ఒక పక్క కేశిని అనేటువంటి రాక్షసుని పంపించాడు. కేశి తిరిగి రాకముందే ఆయన ముందే కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట, కేశి ఏమి కృష్ణుని ఏం చేయలేదులే అని అనుకున్నాడో ఏమో, లేకపోతే బలరాముడిని కృష్ణుని కేశి ఏం చంపలేదు అని అనుకున్నాడో ఏమో. ఆయనకు అంత నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి అక్రూరుణ్ణి పిలిచాడు. రాజనీతి తెలిసినటువంటి వాడు అనమాట ఈయన. ఎవరు? కంసుడు. ఎవరితోటి ఎలా ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. మరి అక్రూరుడు కంసుడు చెప్పినట్లు వినాలి అని అంటే, మరి కంసుడు ఏం చేస్తున్నాడు, ఆయన చేతులు పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, నువ్వు వెళ్ళి కృష్ణుని తీసుకురావాలి అని. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేతులే పట్టుకున్నారు, ఇంకా చెప్పలేదు. రాబోయే శ్లోకాల్లో అక్రూరుడికి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు, అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే హరే, రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.